హాయ్ ఎవరీవన్. సో ఈరోజు మనం ఇక్కడ కరోనా కోవిడ్ డిసీజ్ క్యాన్సర్ పేషెంట్స్ మీద కలిగే ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ విజయ ఆదిత్య, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్, హెల్త్ సిటీ, విశాఖపట్నం. సో మీరందరూ ప్రజెంట్ సేఫ్గా అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. అండ్ మనం ఈ ఫస్ట్ సిచ్యువేషన్ ప్రాబబ్లీ మన జనరేషన్ ఆర్ ఈవెన్ మన ముందు జనరేషన్ కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఉండి ఉండదు. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మన పనులు, అదేవిధంగా మనకున్న రకరకాల ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. ఫస్ట్ టైం ఈ లాక్డౌన్ మన ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు, అంటే సుమారు మార్చిలో, అసలు దీని గురించి మనం ఊహించలేదు, మనకి దీని గురించి పెద్దగా తెలియదు. మనకే కాదు, నాకు తెలిసి ప్రపంచంలో చాలామందికి ఆ టైంలో ఈ కరోనా గురించి ఆర్ కోవిడ్ గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఆ టైంలో ఈవెన్ డాక్టర్లుగా ఆర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అందజేసే వైద్యులుగా మేము కూడా క్యాన్సర్లో కొంచెం ఎర్లీ స్టేజ్లో ఉండి ఎమర్జెన్సీ కాదు, కొద్దిగా వేచి చూసే అవకాశం ఉంది అనుకున్న వాటిని కొన్ని వారాల పాటు పోస్ట్పోన్ చేయడం చేశాము. బట్ ఎమర్జెన్సీ తప్పదు, అడ్వాన్స్డ్ అనుకున్న వాళ్ళని తగు జాగ్రత్తలతో వైద్యం అందించాం. కానీ నేడు మనకి ఆ పరిస్థితి లేదు. లాక్డౌన్ విధించి, అంటే మొదలయ్యి ఆ తర్వాత 2, 3, 4 లాక్డౌన్లు అయ్యి ప్రజెంట్ అన్లాక్ 1, 2లో ఉన్నాము. మనం ఇప్పుడు అంగీకరించాల్సింది ఏంటంటే ఈ కోవిడ్ ఆర్ కరోనా పరిస్థితి నెక్స్ట్ కొన్ని నెలల పాటు ఆర్ ఫరెవర్ కూడా ఉండి ఉండవచ్చు. ప్రస్తుతం WHO కూడా దీని మీద ఎప్పుడప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అందజేస్తా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఈ కోవిడ్ గురించి తెలుస్తుందంతా కూడా ఇన్ ఎవల్యూషన్, అంటే ఆ జబ్బు ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది. మొదట్లో కేవలం రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల వ్యాప్తి చెందుతుంది అనుకున్నాము. ప్రస్తుతం అది ఎయిర్బార్న్, అంటే గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అదేవిధంగా దానికి ట్రీట్మెంట్ కోసం మొదట్లో హైడ్రాక్సిక్లోరోక్విన్, HCQs అనుకున్నాము. దాని తర్వాత కొన్ని యాంటీవైరల్స్ గురించి ఆలోచించాము. ఇప్పుడు రీసెంట్గా వ్యాక్సిన్స్ మీద, దాని మీద చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. బట్ ఇదంతా కూడా ఇన్ ఎవల్యూషన్, అంటే ఈరోజు నేను మాట్లాడుతున్నది వచ్చే వారానికి మారిపోయే అవకాశం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా మన ఆరోగ్య సమస్యల గురించి ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అన్లాక్ అన్నది మన ప్రభుత్వం ఒక విధంగా దానిలోకి ప్రవేశపెట్టిన ఒక గైడ్లైన్స్. ఆ విధంగా చూసుకుంటే క్యాన్సర్ అన్నది కూడా చాలా కఠినమైన జబ్బు. మొదట్లో నేను మీకు చెప్పాను, కోవిడ్ సిచ్యువేషన్ని ఒక 3 వారాలు ఆలస్యం చేస్తే అది తగ్గిపోతుంది, ఆ తర్వాత మిగిలిన జబ్బుల్ని యాజ్ ఇట్ ఈస్గా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఉన్నాము. కానీ ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడం వల్ల వేరే జబ్బుల్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే కోవిడ్ కంటే మరింత ప్రమాదకరమైన జబ్బులు ఇవి. సో వీటి కోసం మనం ఎలా చేయాలి, ఏం చేయాలి? సో క్యాన్సర్ జబ్బు అన్నది మనకి ఎప్పటి నుంచో ఉన్నది. క్యాన్సర్ జబ్బులో ఎప్పుడు కూడా అవుట్కమ్స్, అంటే దాని ద్వారా దాని నుంచి మనం బయటకు వచ్చే అవకాశాలు, ఆర్ క్యాన్సర్ని అదుపులో పెట్టుకునే అవకాశాలని మనం ఈజీగా అర్థం చేసుకునే విధానం స్టేజింగ్. Stage 0 అంటే స్క్రీనింగ్ టైంలో బయటపడే క్యాన్సర్ జబ్బు. Stage 1 ఆ తర్వాత కొన్నాళ్ళకి Stage 1గా, తర్వాత 2గా, తర్వాత 3గా, సాధారణంగా ఆఖరి Stage 4గా అలాగా పెరుగుతూ వెళ్తాము. స్టేజ్ పెరిగే కొద్దీ జబ్బుకి వైద్యం మారుతూ ఉంటుంది, వైద్యం తీవ్రత పెరుగుతూ ఉంటుంది, అదేవిధంగా అవుట్కమ్స్ తగ్గుతూ వస్తూ ఉంటాయి. క్యాన్సర్ జబ్బు అనేది కేవలం అది వచ్చిన భాగాన్ని మీద మాత్రమే ప్రభావం చూపించదు. ఉదాహరణకి నాలుక మీద క్యాన్సర్ని తీసుకుందాం. ఒక వ్యక్తికి నాలుక మీద క్యాన్సర్ వచ్చినప్పుడు జబ్బు కేవలం నాలుక మీద మాత్రమే ప్రభావం చూపించదు. అతనికి ఆకలి తగ్గుతుంది, జనరల్గా వీక్నెస్, నీరసం అన్నది ఉంటుంది, శక్తి తగ్గుతుంది, అదేవిధంగా బరువు కూడా తగ్గుతాడు. కేవలం నాలుక మీద మాత్రమే జబ్బు ఉన్నా సరే ఈ టైంలో, అంటే ఈ కరోనా ఉన్న టైంలో ఆ వ్యక్తి, అంటే క్యాన్సర్ ఉన్న వ్యక్తి ఈ కరోనా బారిన పడితే మరింత ప్రమాదం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకు కొన్ని వేరే జబ్బులు ఉన్న వాళ్ళని హై రిస్క్ కేటగిరీలో విభజించారు. అంటే ఉదాహరణకి 60 సంవత్సరాలు పైబడిన వారికి, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్న వాళ్ళకి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి, అదేవిధంగా కిడ్నీ వ్యాధులు, డయాలసిస్లో ఉన్న వారికి ఈ కరోనా రావడం వల్ల హై రిస్క్లోకి వాళ్ళు వెళ్తారు. వారికి మనం
మరింత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్రాణహాని జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ జబ్బు సాధారణంగా మన శరీరానికి ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది. సో ముక్కుని మాస్క్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవడం, కవర్ చేసుకుని ఉంచుకోవడం ద్వారా మనకి జబ్బుని వచ్చే అవకాశాన్ని చాలా మటుకు తగ్గించుకోగలుగుతాం. మనకి జబ్బు ఉండి అసిమ్టమాటిక్ క్యారియర్స్, నాకు జబ్బు ఉండి బట్ నాకు జ్వరం ఏం లేనప్పుడు ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి జబ్బు వ్యాప్తి చెందకుండా కూడా ఈ మాస్క్ అతనికి అడ్డు పడుతుంది. అదేవిధంగా హ్యాండ్ హైజీన్, చేతులు పరిశుభ్రత, చేతుల్ని క్లీన్గా పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు హ్యాండ్ వాషింగ్, థరో క్లీన్ హ్యాండ్ వాషింగ్, అదేవిధంగా హ్యాండ్ శానిటైజర్స్, ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్స్ యూజ్ చేయడం వల్ల ద్వారా కూడా ఇది శుభ్రంగా పెట్టుకోవచ్చు. జనరల్ పబ్లిక్ ఇవన్నీ వాడేదే, అందరికీ ఇది చేయాల్సిందే. క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు వీటిని మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మేము ప్రస్తుతం ఆసుపత్రిలో ఓపీడీ సేవలు అందిస్తున్నప్పుడు కొన్ని నియమాలు దీనికోసం ఏర్పాటు చేసుకున్నాం. మొదటిది, కన్సల్టేషన్ ఛాంబర్లో అంటే డాక్టర్ని వైద్యుడిని చూడడానికి వచ్చినప్పుడు పేషెంట్స్ వైద్యుడి నుంచి వీలైనంత దూరంగా సుమారు 6 అడుగుల దూరంలో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. కరోనా ఉన్న సిచ్యువేషన్ వల్ల మనం వారికి ఇచ్చే క్యాన్సర్ ట్రీట్మెంట్లో కొన్ని మార్పులు మేము కూడా చేశాం. ట్రీట్మెంట్లోనూ అవి ఇచ్చే విధానంలోనూ మెయిన్ దేనికోసం చేశామంటే, ఒకటి, రోగి పదే పదే ఆసుపత్రికి వచ్చే అవసరాన్ని తగ్గించేందుకు కొన్ని ఏర్పాట్లు చేశాము. 2, వచ్చిన తర్వాత అతనికి జరిగే వైద్యం వేగంగా త్వరగా జరిగి అదే రోజు ఇంటికి వెళ్ళిపోయే అవకాశం కోసం కూడా కొన్ని మార్పులు చేశాం. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఇవన్నీ మనం జాగ్రత్తగా ఫాలో అవుతా ముందుకు వెళ్తూ ఉండడం వల్ల కరోనా రాకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. క్యాన్సర్కి సంబంధించిన సింప్టమ్స్ మనం ఇగ్నోర్ చేయకుండా ముందు వైద్యం చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని కూడా అదుపులో పెట్టుకోవచ్చు. అండ్ క్యాన్సర్ అదుపులో ఉన్న తర్వాత కూడా రిస్క్ బారిన పడకుండా మనం ముందుకు వెళ్ళవచ్చు. దేన్ని అశ్రద్ధ చేయొద్దు. మీకు కరోనా ఎంత ఇంపార్టెంటో మీ ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. కరోనా ఒక్కటే జబ్బు కాదు, దీంతోపాటు ఉన్న మిగిలిన అనుమానాలు అంటే క్యాన్సర్ సాధారణంగా ఈ కరోనా రాకముందు ఎందుకు ఆలస్యం అయ్యేదంటే మెయిన్ అపోహ వల్ల. ఇప్పుడు అపోహకి కరోనా జత అవడం వల్ల ఈ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం అంటే తొందరగా ఐడెంటిఫై చేసుకోవడం మరింత డిలే అండ్ జటిలం అవ్వకుండా చూసుకోండి. మనం ఇంకేమన్నా అనుమానాలు ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. రైట్, థ్యాంక్ యూ.